जय मार्कंडेय, जय पद्मशाली। ఈ రోజు సిరిసిల్ల పద్మశాలి సంఘంలో కార్యాలయంలో గత రెండు రోజులుగా వార్తల్లో వార్తాపత్రికల్లో ఇతర సామాజిక మాధ్యమాల్లో జరుగుచున్న చర్చ విషయంలో గతంలో జూన్ నెలలో పద్మశాలి వ్యాపారులు ఎస్ఎస్ఐ యూనిట్ నడుపుతున్న పద్మశాలి వ్యాపారులు బతుకమ్మ చీరలు నడుపుతున్న పద్మశాలి వ్యాపారులు మన పరిశ్రమకు ఇస్తున్న సబ్సిడీ విషయంలో పవర్ సబ్సిడీ విషయంలో గత జూన్ మాసంలో సబ్సిడీ విషయంలో కొంత మా మధ్య ఉన్న కొన్ని స్పర్తల వల్ల వైస్ కేసుల వల్ల కోర్టు కేసుల విషయంలో సబ్సిడీ ఆగిపోయింది ఆ కారణంగా కరెంట్ బిల్లులు మన నేత కార్మికులకు నేత పరిశ్రమలకు యథావిధిగా పెంచి బిల్లులు పంపడమైంది ఆ విషయాన్ని పురస్కరించుకొని మా పద్మశాలి పరిశ్రమలు ఉన్న యజమానులు ఎస్ఎస్ఐ యూనిట్ల యజమానులందరూ కూడా స్థానిక సెస్ చైర్మన్ శ్రీ చిక్కాల రామారావు గారు వారిని సంప్రదించి ఈ బిల్లును ఎక్కువ వేసిన బిల్లులను ఎందుకు పంపారని చెప్పని అడుగుతూ అదే విధంగా మన స్థానిక శాసనసభ్యులు మన మంత్రి గారు అయిన గౌరవనీయులు శ్రీ కేటీఆర్ గారి సమక్షంలో మాట్లాడుకుందాం అంతవరకు బిల్లులు ఆపాలని చెప్పని వారిని అడిగిన సమయంలో ఆ సందర్భంలో చిక్కాల రామారావు గారు మీ కులపోలేస్తేనే మేము గెలిచినామా మీ పద్మశాలి ఓట్లతోనే మేము గెలుస్తామా అని చెప్పని రకరకాల వ్యాఖ్యలు చేస్తూ మా పరిశ్రమ యజమానులను బెదిరించడం జరిగింది కానీ మా వస్త్ర పరిశ్రమలో ఉన్న మా వ్యాపారులంతా కూడా మా కార్మికులంతా కూడా ఆశ్రమంతా కూడా పద్మశాలి ఎవరైనా కూడా అందరు సౌమిలే ఎవరు కూడా ఎక్కడి కూడా ఎవరి మీద లొల్లిపోవడం కనుక అది చేయరు నిజానికి వాళ్ళ వ్యాపారం ఏందో వాళ్ళ పని ఏందో వాళ్ళు చేసుకొని బతుకుతారు అది యజమానులు కావచ్చు ఆశ్రమాలు కావచ్చు కార్మికులు కావచ్చు ఎవరు ఏమన్నా మా పద్మశాలి ఎవరిని కూడా ఇతరులను ఇబ్బంది పెట్టే పని ఇప్పుడు కూడా చేయరు కానీ దురదృష్టకరం మరి ఇంత సౌమ్యంగా ఉన్న పద్మశాలను ఉద్దేశపూర్వకంగా బిల్లులు పంపి ఉద్దేశపూర్వకంగా వారు ఆ విధమైన వాక్యాలు చేయడం మరి ఎంతవరకు సమంజసం అది వారికే తెలియాలి మరి మీ కులపోళ్ళు ఎంతమంది ఉన్నారు ఎన్ని ఓట్లు వేస్తారు అని చెప్పని మాట్లాడిన చిక్కాల రామారావు గారు మరి ఎవరేస్తే మీరు అధికారంలోకి వచ్చిర్రు ఏ కులాలు వేస్తే అధికారంలోకి వచ్చిర్రు ఇవాళ మీకు చిక్కాల రామారావు గారికి సిరిసిల్ల చరిత్ర తెలుసో తెలీదో ఇవాళ సిరిసిల్ల పద్మశాలులు మీరంతా మీకు సిరిసిల్ల పద్మశాలతో సిరిసిల్లతో సంబంధం బహుశా 15 సంవత్సరాల చరిత్ర కావచ్చు మీకు తెలిసి రాజకీయ సంబంధం కానీ సిరిసిల్ల చరిత్ర ఒకసారి తెలుసుకోండి గతంలో సిరిసిల్లలో రుద్రశంకరయ్య గారు ఉండే పద్మశాలి నాయకుడు గతంలో ఇదే సిరిసిల్ల పట్టణంలో అన్ని కులాలు ఐక్యంగా ఉండేటి బీసీ కులాలు అన్నీ కూడా నాగుల మల్లయ్య గారు అయితేనేమి రుద్రశంకరయ్య గారు అయితేనేమి అదేవిధంగా సాగల రాములు గారు తుంగ మల్లయ్య గారు అదేవిధంగా మన కోటగిరి వెంకటయ్య గారు వైశ్య సంఘం ఇట్లా అందరూ కలిసి సిరిసిల్ల పట్టణంలో రాజకీయంగా ముందుండేవారు సిరిసిల్ల పద్మశాలని ఎవరు కూడా అగౌరవపరిచి ఏ కులం వారు కూడా అగౌరవపరిచి మాట్లాడిన సందర్భాలు లేవు ఒక విషయం గమనించాలి సిరిసిల్ల ఇవాళ మీరు దొరలు కావచ్చు కానీ సిరిసిల్ల దేశాయలు ఉండే మా దగ్గర వాళ్ళు కూడా సిరిసిల్లకు ఎంతో మేలు చేసిండ్రు ఎన్నో రకాల దానాలు చేసిన వాళ్ళు కానీ ఏనాడు కూడా వారు సిరిసిల్ల పద్మశాల మీద ఏనాడు కూడా ఆధిపత్యం చేయలే వాళ్ళు ఎప్పుడు కూడా అనుచిత వ్యాఖ్యలు కానీ మా అగౌరవపరచలే ఎప్పుడు కూడా మా పద్మశాలి సంఘాలను పద్మశాలను కూడా మరి మీకెందుకు మా పద్మశాల మీద ఈ వివక్ష ఎందుకు సాక్షాత్తు
కేటీఆర్ గారే ఎన్నో సమక్షంలో ఎన్నో సందర్భాల్లో మా అందరి సమక్షంలో నేను పద్మశాలి పూర్తి బాగుందని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నేను నాకు సిరిసిల్ల రాజకీయ జన్మనిచ్చినంటూ కేటీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో మాట్లాడినారు. పద్మశాలిని సభ్యత్వం ఇవ్వాలని చెప్పి నన్ను అడిగినాడు. ఆ విధంగా మాకు మర్యాద ఇచ్చే కేటీఆర్ గారే మర్యాద ఇస్తూ ఉంటే మీకెందుకు? అసలు మీ మరి పర్సంటేజ్ విషయానికి వస్తే మీ పర్సంటేజ్ ఎంత? ఇంతమంది మీ వాళ్ళే ఇస్తే మీ నాయకులు అయినరు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇవాళ ఆ సందర్భంలో ఉన్న మీరన్న సందర్భంలో ఉన్న ఎవరైతే వస్త్ర పరిశ్రమ యజమానులు ఉన్నారో వాళ్ళు ఇవాళ లేరు కావచ్చు. వాళ్ళు ఎవరికి భయపడో ఇక్కడ రాకపోవచ్చు. కాకపోతే జరిగిన విషయం అయితే అందరికీ తెలుసు. గత 2 రోజులుగా ఆ విషయం చర్చ జరుగుతూ ఉంది సామాజిక మాధ్యమాల్లో. దయచేసి ఇది విషయాన్ని గమనించి గౌరవ సెస్ చైర్మన్ చిక్కాల రామారావు గారు మరొక్కసారి ఈ విషయాన్ని గమనించి మర్యాదగా వ్యవహరిస్తే, పద్మశాలితో మర్యాదగా వ్యవహరిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా కూడా పద్మశాలిని అనవసరంగా అగౌరవపరచడం అనేది ఇంకా ఎవరైనా మీరైనా ఇంకో నాయకులైనా ఏ నాయకులైనా కూడా మీ పద్మశాలిని అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేసినా అగౌరవపరిచినా ఎవరు కూడా మా సంఘాలు ఉన్నాయి. ఇవాళ అన్ని సంఘాలకు తెలుసు, మీరు గతంలో తెలుసు కావచ్చు, ఎన్నో పర్యాయాలు మంగ నరసయ్య గారు అధ్యక్షులుగా ఉన్న సందర్భంలో సిరిసిల్లలో కటిక వాళ్ళతో ఒక చిన్న సమస్య ఏర్పడ్డది. అప్పుడు తెలుసు ఆ సందర్భం ఎవరు కూడా మర్చిపోరు. మొత్తం కటిక వాళ్ళ షాపులకు ఎవరు కూడా మటన్ కొనద్దంటే ఆ రోజు ఎవరు కొనని పరిస్థితి సిరిసిల్లలో. అలాంటి పద్మశాలిలు ఉన్న ఈ సిరిసిల్లలో మీరు ఇవాళ వచ్చి మీకు రాజకీయ చరిత్ర ఎంత తెలుసు? సిరిసిల్ల గురించి, సిరిసిల్ల పద్మశాల గురించి మీకు ఏం తెలుసు? ఇవాళ మా ఊళ్ళో ఏదో మా నాయకులు కూడా మా పద్మశాలి నాయకులు కూడా మీ వెంటనే ఉన్నారు గుర్తుపెట్టుకోండి. ఇవాళ మిమ్మల్ని ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా అంత పెద్ద నాయకత్వంలో ఉన్నా కూడా అంత పెద్ద అధికారంలో ఉన్నా కూడా మీ వెంటే ఉంటూ మీకు సహకరిస్తున్న మా నాయకులు ముందుగా వాళ్ళందరినీ కూడా మేము అభినందిస్తున్నాము. ఎందుకంటే మా వాళ్ళు సంవీలను ముందే చెప్తానని. కానీ ఇంకోసారి చరిత్రను గుర్తు చేసుకోవాలి. ఇట్లనే సామాజిక సమస్య ఏర్పడినప్పుడు గతంలో కొండా శంకరయ్య గారు వారు ఇట్లే పద్మశాలి ఎంపీపీ మండల ప్రెసిడెంట్ కావాలని చెప్పని ఆ రోజు పద్మశాలిలంతా ఏకమై పార్టీలకు అతీతంగా వారిని మండల్ ప్రెసిడెంట్గా చేసుకున్నాం. సంఘాలు కానీ పద్మశాలి కానీ ఊరుకునేది లేదు. దయచేసి ఈ విషయం ఎవరిని ఇబ్బంది పెట్టడానికో, ఎవరినో బాధ పెట్టడానికో, లేకుంటే గౌరవ చిక్కాల రామారావు గారిని బాధ పెట్టడానికో ఈ ప్రెస్ మీట్ పెట్టలేదు. వాళ్ళ పద్మశాలిలకు జరిగిన విషయం అందరి పద్మశాలకు కానీ అందరికి కానీ ఈ విషయం తెలియాలని, మరొక్కసారి ఇట్లాంటి పునరావృతం కావద్దని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని మీ ద్వారా ఈ ప్రెస్ ద్వారా అందరికీ తెలుపుతా ఉన్నాం. దయచేసి మా కేటీఆర్ లేకుంటే ఇతరులు చేస్తున్నారని చెప్పండి. మీరు దాన్ని అయినా ఏ పార్టీకి చెందిన వస్త్ర పరిశ్రమకు చెందిన నాయకులైనా లేకుంటే వస్త్రమకు చెందిన కార్మికులైనా యజమానులైనా అసెంబ్లీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ ఇంటింటికి ప్రతిసారి అందరూ పాల్గొని మరొకసారి మన ఐక్యతను చాటాలని మరొకసారి మీ ద్వారా మా పద్మశాలిని కూడా తెలియజేస్తా ఉన్నాం. జై మార్కండయ్య.